కొట్టుకుపోయింది. మీరు వేసిన ఓటు మురిగిపోయి మురిగి కాలంలో కొట్టుకుపోయింది. కానీ మీకు వచ్చినటువంటి మత్త జరిగిపోదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మొన్న జరిగినటువంటి పరాభవమే జరిగితే మిమ్మల్ని కుక్కలు కూడా చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నారు. మొన్న జరిగినటువంటి పరాభవమే జరిగితే మిమ్మల్ని కుక్కలు కూడా చెప్పి కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నారు. నాయకులు అంటే కష్టమన్నా సుఖమన్నా నేను ఇంతమంది పార్టీ వాళ్ళు కలుపుకున్నా. టీఆర్ఎస్ లోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు నాతో వచ్చారు, కమ్యూనిస్టులు నాతో వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు నాతో వచ్చారు, ఎంఎల్ పార్టీ వాళ్ళు కూడా నాతో వస్తే అందరిని అన్నదమ్ముళ్ళగా కలిసిమెలిసి ఉండాలని అందరికీ బాధ్యతలు అప్పచెప్పి ఈ జిల్లాని 10 సీట్లు 10 సీట్లు ఇవ్వాలనుకుంటే నా ఆశ నెరవేర్చలేదు. నేను ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట నెరవేరలేదు కాబట్టి నాకు వాస్తవంగా చిన్నతనమేనని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నా. 30-35 సంవత్సరాల్లో ఇంత చిన్నతనం నా జీవితంలో నేను ఎరగను అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఆ యొక్క మత్తను తెలుసుకోవాలన్నా మళ్ళీ ఖమ్మం జిల్లా ముఖ్యమంత్రి గారి దగ్గర తలెత్తి తిరగాలన్నా రామా గారి ద్వారానే సాధ్యపడుతుంది, రామా గారి గెలుపు ద్వారానే సాధ్యపడుతుంది. కాబట్టి అదేవిధంగా ముఖ్యమంత్రి గారి రామా గారు గెలిస్తే 16 సీట్లు గెలిచినట్టు అవుతుంది. ఎంఐఎం తోటి 17 సీట్లు మన చేతిలో ఉంటాయి. ఇంకా ముఖ్యమంత్రి గారికి సహకరించేటటువంటి పార్టీలు భారతదేశంలో ఇంకా 100 నుంచి 150 సీట్లు ఉన్నాయి.